రియల్ గా ప్రజెంట్ జరిగిన పర్ఫార్మెన్సెస్ అయితే బిభత్సంగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. రియల్ గా మాస్టర్స్ మధ్య అయితే టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది, మెయిన్లీ ఓపెన్ గా చెప్పడం అయితే రియల్ గా నచ్చింది. సో మరి దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తారా లేదా చూడాలి. రియల్ గా చేతన్ గారి పర్ఫార్మెన్స్ డిసప్పాయింట్ అవడం అంటే మధ్యలో స్ట్రక్ అవడం వల్ల తన స్కోర్ దగ్గింది, కానీ లేకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్ అయితే మనకి చేతన్ గారు దక్కించుకునేవాళ్ళు. అండ్ సోమేష్ గారు, శోభిత గారు, గ్రీష్మ గారు అండ్ శశి మాస్టర్ గారు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి, లేకపోతే స్కోర్స్ అయితే చాలా లోలో ఉన్నాయి. అండ్ సుదర్శన్ మాస్టర్ గారు అయితే వాట్ ఏ బ్యాక్ అసలుకి, అంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి అబ్జర్వ్ చేస్తే సుదర్శన్ మాస్టర్ గారిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే అవుపడుతుంది. మరి దాన్ని నెక్స్ట్ తన పర్ఫార్మెన్సెస్కి ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది చూడాలి. సో ఎవరైతే టీవీ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారో యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకండి. సో డోంట్ మిస్ గైస్. అండ్ చాలామంది న్యూ ఇయర్లో టెలికాస్ట్ ఎపిసోడ్ గురించి అయితే చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మనకి 4th January 2023 వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోమో కట్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం చేస్తాం, నో డౌట్ ఎట్ ఆల్. మనకి ప్రోమో డిలే అవ్వడానికి ప్రజెంట్ ఎంటైర్ టీమ్ అయితే బిజీగా ఉంది. సో మనకి ఫ్యూ అవర్స్లో మేబీ మ్యాక్సిమం మనకి రేపు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లోపైతే ప్రోమో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో డోంట్ మిస్ గైస్. వన్స్ ప్రోమో రిలీజ్ అయినాక కూడా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతున్న ప్రతి ఒక్కరికి రియల్గా పేరు పెరిగిన థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్గా D15 టీఆర్పీ రేటింగ్ అయితే నమోదు అవ్వాలని అయితే కోరుకోవాలి. సో గెట్ రెడీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలవెన్స్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.